అమ్మో. ఏయ్ దరగోయా, ఏమండి కొంచెం అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పరు. పల్లెటూరు నుంచి వచ్చావా? అవునండి. ఇలాంటి వాళ్ళందరూ సిటీకి వస్తే మాకు పనులు కట్టపోతే సావు గిరాక. సావు గిరాక? బస్తీలో వాళ్ళు సావునే సావురా, అందుకే జనం పెరిగిపోతున్నారు. స్వామి నిన్ను నమ్ముకునే బస్తీకి వచ్చాను, నాకు మంచి దారి చూపించు. పర్వాలేదే, బస్తీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అందరం మనలాగా ఉంటారు అనుకోకండి మరి. అయ్యో చేతుల డబ్బులు పాయని ధర్మసేని బాబు. అయ్యయ్యో ఏంటండి బాబు, పరుసు పోయింది. అంతే ఏంటి బాబు, ఏది చూడండి. ఏటైనా ఆఖరి చూస్తున్నా, డబ్బులు లేకపోతే నేవుని చెప్పు కానీ నన్ను దొంగను చేయొద్దు. ఇదిగో 10 రూపాయలు టీ తాగు. భగవంతుడా, ఇప్పుడేగా మంచి దారి చూపించమన్నాను, ఇలాంటి దారి చూపించావే. బిత్తగారి దగ్గరే బిత్తం ఎత్తుకునేట్టు చేశావు. పోలీసు కేసులు కోర్టు వచ్చి వాళ్ళందరినీ వదిలేసి మమ్మల్ని వదిలిపెట్టు. మెయిన్ బజార్ లో పట్ట పగలు ఇద్దరు మనుషుల్ని తరిమి తరిమి నరికాడయ్యా, వాడిని వదలటానికి వీల్లేదు. యూ కెన్ గో. మర్యాదగా కానిస్టేబుల్స్ అందరినీ సెల్లోకి వెళ్ళమని చెప్పు. కొంచెం కత్తిది. గౌరవనీయులైన రక్షక భటులారా, దయచేసి అందరూ సెల్ లోపలికి వెళ్ళండి. మర్యాద చాలా, నువ్వు కూడా వెళ్ళు. నేను కూడా. ఒక చిన్న విన్నపం, ఖైదీలు సెల్లో ఉన్నప్పుడు నేను బిర్యానీ తెప్పించాను, నాకు కూడా తెప్పిస్తారా? స్పెషల్ గా తెప్పిస్తాలే. అయ్ పోలీసు ఉద్యోగానికంటే లాకప్ బెటర్ లాగుందే. ఏంటి మామగారింటికి వచ్చి విందు తినకుండా పోచా? తిని పో అన్నా. నడుము ఇరిగింది. ఏందే ఒకే దెబ్బలు పడేశారని చూస్తున్నావా? అదే లోకల్
రౌడీలు పట్టుకున్నారే మీరెవరు? జేమ్స్ బాండా? ఏజెంట్ 116? జాకీ చానా? వాళ్ళెవరు నీ కాదా? అమ్మా కేడి, అందరూ వెళ్ళిపోయారే. పర్వాలేదు, ఇంత పెద్ద రౌడీల్ని పట్టించిన వీరుడు, నాకు ప్రమోషన్ వచ్చేలా చేసిన మహాత్ముడు, ఈయన క్రిమినల్ గా ఉండటానికి వీల్లేదు.